హారర్ కామెడీ అంటే భయపెడుతూ నవ్వించడం, రెండు వేర్వేరు జానర్లు. వాటిని ఒకటి చేసి పండించాలంటే అంత ఆషామాషి కాదు. జనరల్గా ఇలాంటి మూవీస్లో దయ్యం ఉందేమో అని హీరో భయపడితే అది మనకు నవ్వు తెప్పిస్తుంది. కానీ దయ్యాన్ని ఫూల్ చేసి నవ్వించడం, హర్రర్ మూవీ చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోవడం, ఇలాంటివి ఎప్పుడన్నా అనుభవించారా? అలాంటిదే ఈరోజు మన సినిమా. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. ఈరోజు మీకు పరిచయం చేయబోయే మూవీ 2019 తమిళ్ హర్రర్ కామెడీ మూవీ అయిన దిల్లుకు దుడ్డు 2. ఐ లవ్ యు. ఈ కన్నిగయై మోగితాయ్ నింద విధి మరణం. సంతానం, శ్రీతా శివదాస్, రాజేంద్రన్, ఊర్వశి నటించిన ఈ సినిమాకి రచన దర్శకత్వం రాంబాల వహించగా సంగీత దర్శకత్వం వహించింది షబీర్. తిల్లుకు దుడ్డు అంటే దమ్ముంటే సొమ్ము అని అర్థం. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక సినిమా గురించి తెలుసుకుందామా? మన హీరో పేరు విజి. అతను ఒక ఆటో డ్రైవర్, అంతేకాదు పెద్ద తాగుబోతు కూడా. రోజు రాత్రి విజి అతని మామ ఇద్దరూ తాగి కాలనీలో వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ ఉంటారు. దానికి ఒక కారణం ఉంటుంది. విజి తాత చాలా పెద్ద మనిషి, పార్టీ కోసం ప్రాణాలు వదులుతాడు. అతని పేరు మీదే ఆ కాలనీ ఉంటుంది. అయినా విజి తల్లి సిలిండర్ పేరు చనిపోయినప్పుడు పార్టీ వాళ్ళు కానీ కాలనీ వాళ్ళు కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. అందుకే విజ్జీకి ఆ కాలనీ వాళ్ళంటే కోపం. విజ్జి వాళ్ళ మామ అల్లరిని ఎలా అరికట్టాలా అని కాలనీ వాళ్ళు చెయ్యని పని అంటూ ఉండదు. మంచిగా చెప్తారు, బ్రతిమలాడి చెప్తారు. ఏది ఫలించకపోయేసరికి గుట్టు చప్పుడు కాకుండా మెడలో అయ్యప్ప మాల వేసి వెళ్ళిపోతారు. మాల వేసుకున్నన్ని రోజులు సైలెంట్గా ఉన్నా తీసివేయగానే మళ్ళీ మొదలు పెడతాడు. ఆ కాలనీలోనే కార్తీక్ అనే ఒక డాక్టర్ ఉంటాడు. అతను తన హాస్పిటల్లో పనిచేసే ఫిజియోథెరపిస్ట్ అయిన మాయాని ప్రేమిస్తాడు. మాయాకి తన లవ్ ప్రపోజ్ చేసిన సమయంలో ఓ దయ్యం అతన్ని పిచ్చి కొట్టుకు కొడుతుంది. ఆ తర్వాత అతనికి ఓ ఆలోచన వస్తుంది. విజ్జీని కనుక మాయాని ప్రేమించేటట్టు చేస్తే ఆ దయ్యం విజ్జీని అంతం చేసేస్తుంది. దాంతో ఇక తమకి విజ్జి గోల వదులుతుంది అని అనుకుంటాడు. ఓ రోజు గొడవలో దెబ్బలు తిన్న విజ్జీని ట్రీట్ చేయమని మాయాని పంపుతాడు. కాలనీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి విజ్జి మాయని ఇష్టపడేటట్టు చేస్తారు. తీరా ప్రపోజ్ చేసిన రోజు దయ్యం విజ్జిని కూడా ఓటాడుకుంటుంది. తరువాత అతనికి తెలిసిన విషయం ఏమిటంటే మాయా తండ్రి కేరళలో ఓ పెద్ద క్షుద్ర మాంత్రికుడని, మాయని కాపాడుకోవడానికి ఓ దయ్యాన్ని కాపలాగా పెట్టాడని. మాయా తండ్రి అయిన గరుడరాజ భట్టాద్రిని కలిసి అతన్ని కన్విన్స్ చేద్దామని వెళ్ళి అవమానిస్తారు విజ్జి అతని మామ. విజ్జికి హాని తలపెట్టడానికి క్షుద్ర పూజ మొదలు పెడతారు భట్టాద్రి. దాని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చక్ర మహాదేవి అనే మరో మాంత్రికురాలి సాయం తీసుకుంటారు. తీరా చూస్తే భట్టాద్రి, మహాదేవి ఇద్దరూ మోసగాళ్ళే. కానీ మాయని మాత్రం ఓ యక్షిని రక్షిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ యక్షిని ఎవరు? ఆమె మాయని ఎందుకు కాపాడుతుంది? ఆ యక్షిని విజ్జిని చంపేసిందా, లేక విజ్జి యక్షిని అంతం చేయగలిగాడా అన్నది మిగతా సినిమా. ఈ సినిమాలో అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ ఇచ్చిన షబీర్ అటు కామెడీ ఎలిమెంట్స్ని ఇటు హర్రర్ ఎలిమెంట్స్ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ మ్యూజికే. డైరెక్టర్ చాలా కొన్ని చోట్లే విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు, మిగతాదంతా వింత వింత మేకప్లతో కాని చేశారు. విచిత్రంగా అది చాలా బాగా పండింది. ఇక యాక్టర్స్, హీరోయిన్ అయిన శ్రీతా శివదాస్ యాక్టింగ్కి పెద్ద స్కోప్ లేదు, ఉందా అంటే ఉంది అన్నట్టు కాని చేసింది. ఇక సంతానం, మనందరికీ తెలిసిన వ్యక్తే, కానీ ఈ సినిమాలో చాలా కృతగా కనిపించాడు. కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత కూడా చాలామంది కామెడీనే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. కానీ సంతానం యాక్టింగ్లో చాలా చేంజెస్ చేసుకున్నాడు. ఈ సినిమాలో అసలు అతను ఒకప్పుడు కమెడియన్ అన్న ఛాయలే లేవు, రజనీకాంత్ వారసుల్లా ఉన్నాడు. అండ్ హిస్ యాక్టింగ్ ఈజ్ రియల్లీ సూపర్బ్. ఇక కామెడీ పార్ట్ సూపర్బ్గా ఉంది. హర్రర్ కామెడీ అంటే జనరల్గా హీరో భయపడి మనల్ని నవ్విస్తాడు. కానీ ఈ సినిమాలో హీరో భయపడకుండా
దయ్యాన్ని పట్టించుకోకుండా మనల్ని నవ్విస్తాడు. ఈ సినిమాలో మనల్ని బాగా నవ్వించేది మహాదేవి క్యారెక్టర్ అయిన ఊర్వశిది. ఆమె మంత్రికత్తె వేషం వేసి ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. ఆఖరికి దయ్యం వేషం వేసుకొని దయ్యాల్ని కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తుంది. ఇక రాజేంద్ర ఈ సినిమాలో సగం కామెడీ అతనే పండించాడు. అతని క్యారెక్టరైజేషన్తో పాటు కామెడీ టైమింగ్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నవ్వుల పండగే. ఈ సినిమాలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది హీరో ఇంట్రో. డైరీ మిల్క్ యాడ్ యూటిలైజేషన్. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సీన్. ఓ డిఫరెంట్ హర్రర్ కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడండి. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.